ఆనందయ్య మళ్ళీ మళ్ళీ బాధపడక తప్పట్లేదయ్యా పాప. ఆయన ఇచ్చే మందు కోసం ఎక్కడెక్కడి నుండినో వస్తుంటే అక్కడ తన మీద రాజకీయ కక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి ఇంకొక వర్గం అక్కడ మందు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ అడ్డం పడితే మా ఊళ్ళో వాళ్లే అందరూ కలిసి తోడొచ్చారు, ఎవరికి ఏ సమస్య రాలేదు, కరోనాతో ఎవరు చనిపోయినటువంటి వాళ్ళు లేదు, అంతగా మా ఊరోళ్ళందరూ స్పందిస్తూ ఉంటే స్వార్థం కోసం ఎవరో 10 మంది కలిసి అడ్డుపడతా ఉంటే వాళ్ళకి వెనకాల ఎందుకు అండగా ఉంటున్నారో నాకు తెలియదని మొన్ననే మాట్లాడారు. చివరికి జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టి ఆనందయ్య మందుని ఆపించే ప్రయత్నం చేశారు. జాయింట్ కలెక్టర్ నోటీస్, ఎవరు అనుమతి ఇచ్చారు నీకు చెప్పు అని. కోర్టు అనుమతించింది ఓపెన్గా ఆయనకి కనబడలేదా, ఎవరికి తెలియదు. పంపిణీ చేయడానికి అనుమతి ఎవరు ఇచ్చారంటే కోర్టు అనుమతి ఇచ్చింది కదా ఇంతకుముందు. చివరికి అడ్డుపడబాకండి అని హితబోధ కూడా చేసింది కదా, కానీ మళ్ళీ అడ్డుకోవడం, పోలీసులు అడ్డుకోవడం, ఇటు అడ్డుకోవడం, అంటే ఒక వ్యవస్థలో ఒక చిన్న ప్రయత్నాన్ని ఎంతగా తొక్కేస్తారనడానికి సాక్ష్యం. తాజాగా ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు, ఇట్లా అడ్డుకుంటున్నారు, పంపిణీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పబ్లిక్ని అడ్డుకునేటువంటి వాళ్ళని ఆపండి అన్నట్టు. ఇది జరుగుతున్నటువంటి వింత ప్రక్రియ.